హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మరియు హెచ్డబ్ల్యూఓ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభోదయం. తెలంగాణలో డిఎస్సి ఎప్పుడు, మరి జూలై 17 నుంచే జరుగుతుందో, ఏమైనా నూతన అభ్యర్థులకు, కొత్తగా టెట్ పాస్ అయిన అభ్యర్థులకు ఏమైనా సమయం పొడిగిస్తారా అనేది ఇప్పుడు చాలామంది అభ్యర్థుల్లో ఆందోళన, గందరగోళానికి గురవుతున్నారు. అంటే 17 నుంచి చదవాలా, 17 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయా, లేదా ఏమైనా ముందుకు జరుగుతుందా అని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా తన ఎన్నికల ప్రణాళికలో ఏమైతే పేర్కొన్నారో ఆ మాట కట్టుబడుతూ తొలి యొక్క సంతకం మెగా డిఎస్సి మీద దాదాపు 16,000 ఉద్యోగాల డిఎస్సి మీద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, దానికి ఎలాంటి ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ జూన్ 24 జరుగుతుందా, మరి చాలామంది అభ్యర్థులు వాయిదా అడుగుతున్నారు, ఏమైనా వాయిదా పడే ఛాన్స్ ఉందా అనే అంశాలు. అదేవిధంగా ఈ డిఎస్సి ఒకవేళ జూలై 17 డిఎస్సి ఎగ్జామ్ ఉంటే దాన్ని ఎలా గెటిన్ కావాలి, ఉన్నటువంటి ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, డిఎస్సిలో కీలకమైనటువంటి సబ్జెక్టులైన జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ విద్యా దృక్పథాల మీద ఎలాంటి ప్రణాళికతో మనం ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఈసారి వదలొద్దు డిఎస్సి ఎస్జిటి అనేటటువంటి కాన్సెప్ట్తో, ట్యాగ్తో మనం ముందుకొచ్చాం, దాన్ని ఎస్జిటి జాబ్ని ఎలా గెటింగ్ కావాలి, ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మాకు 1 మంత్ పిఐ కోర్సు చాలు, ఎక్కువ వద్దు, మీరు 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నారు, 1 మంత్ కోర్సుకు మాకేమైనా తక్కువ అని అడుగుతున్నారు. మరి వారి కోసం కూడా ఈరోజు ఒక భారీ ఆఫర్ అయితే మీ ముందుకు తేవడం జరిగింది. ఇవన్నీ అంశాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మిమ్మల్ని మీ గమ్య మార్గం చేరడంలో ఈ ఛానల్ ముందుంటుందని తెలియజేస్తూ ఈ కాన్సెప్ట్లోకి వెళ్దాం. టెట్ రిజల్ట్ వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ డిఎస్సి. ఆనాడు టెట్ నోటిఫికేషన్లోనే విద్యాశాఖ స్పష్టంగా పేర్కొంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన రోజే మేము జూలై 17 నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము అని. మధ్యలో చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు టెట్ ఎగ్జామ్ నిర్వహించడం, దాని షెడ్యూల్ అనుగుణంగా ఆ యొక్క రిజల్ట్ ఇవ్వడం, మరి అది ఆన్లైన్ ఎగ్జామ్లో నిర్వహించడం, పేపర్ 2 అభ్యర్థులకు మాత్రం నార్మలైజేషన్ లేకపోవడం వల్ల చాలా నష్టం అనేది జరగడం యథార్థం, వాస్తవం. అలా ఎలానో రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క టెట్ రిజల్ట్ రావడంతోనే డిఎస్సి యొక్క అప్లికేషన్ డేట్ని జూన్ 20 వరకు ఇస్తూ ఎడిట్ ఆప్షన్ కూడా విద్యాశాఖ ఇచ్చింది. అంటే టెట్లో పెరిగినటువంటి స్కోర్ని అప్డేట్ చేసుకోవడం కానీ, అదేవిధంగా నూతనంగా టెట్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఆ డిఎస్సి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అదేవిధంగా న్యాయస్థానం యొక్క ఆదేశం మేరకు, ఎన్సిటి యొక్క సూచన మేరకు ఈ యొక్క ఎలిజిబిలిటీ, డిఎస్సి ఎలిజిబిలిటీ యొక్క పర్సంటేజ్ని కూడా తగ్గించడం జరిగింది. ఒక్కసారి ఆ విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే డిఎస్సి అర్హత మార్కుల తగ్గింపు, ఉపాధ్యాయ నియామక పరీక్ష స్వల్ప మార్పులు చేశారు, డిఎస్సి రాయబోయే వారికి గ్రాడ్యుయేట్ అర్హత మార్కులు తగ్గించారు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలకు ఇది వర్తించనుంది, గతంలో ఇచ్చిన నిబంధన ప్రకారం డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ 45% మార్కులు పొందవలసి ఉంది, సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులు 45%, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థి 40% డిగ్రీలో మార్కులు పొంది ఉంటే సరిపోతుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఏ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా టెట్ అర్హత పొందిన వారు, టెట్లో మార్కులు మెరుగుపరుచుకున్న అభ్యర్థులు ఈ నెల 20 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీని మీద చాలా అభ్యర్థులు ఇంతకుముందు మనకు డిగ్రీలో జనరల్ వాళ్ళకైతే 50% పెట్టారు, దాన్ని ఇప్పుడు 45 కుదించారు. 1000ల మంది అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు ఈ విషయంలో, ఎందుకంటే మా పర్సంటేజ్, మాకు బీఈడీ టీపీటీకి ఎలిజిబుల్ ఇచ్చి డిఎస్సికి ఎలిజిబుల్ లేదంటే మేము అన్యాయం అవుతున్నామని చెప్పి దానితో ఈ 50 నుంచి 40 తగ్గించారు. 45% ఉండేది రిజర్వేషన్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీకి, ఇప్పుడు వాళ్ళకు 40% చేశారు. దీనివల్ల దాదాపు ఒక 10,000 పైన అభ్యర్థులకైతే ఈ డిఎస్సి ఎలిజిబిలిటీ అనేది రాబోతుంది కాబట్టి అది సవరించారు. రెండో అంశం ఏంటి అంటే టెట్లో పెరిగిపరుచుకున్నటువంటి మార్కులని యాడ్ చేయడం కోసం జూన్ 20 వరకు మీకు ఎలిజిబిలిటీ ఇచ్చి, అంటే అప్లికేషన్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది, దాన్ని చూసుకోండి. డిఎస్సిలో స్కోర్ పెరిగినటువంటి అభ్యర్థులు, ఇంతవరకు డిఎస్సి అప్లికేషన్ పెట్టని అభ్యర్థులు, ఈ పర్సంటేజ్తో ఎలిజిబిలిటీ, డిఎస్సికి ఎలిజిబిలిటీ సాధించిన అభ్యర్థులు అందరూ కూడా ఆలస్యం చేయకుండా డిఎస్సి అప్లికేషన్ మాత్రం చేయండి.
అదేవిధంగా అనేక మంది అభ్యర్థులైతే డిఎస్సి ఆఫ్లైన్లో నిర్వహించాలి, ఆన్లైన్లో ఒక్కొక్క సెషన్లో పేపర్ ఒక రకంగా ఉండడం వల్ల ఇబ్బంది జరిగింది టెట్లో అనేది అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు, డిఎస్సి అనేది ఆఫ్లైన్లో నిర్వహించాలి అని. అదేవిధంగా ఈ యొక్క హెచ్డబ్ల్యూఓ ఎగ్జాము, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండడం, కొత్త అభ్యర్థులు దాదాపు 25,000 మంది క్వాలిఫైడ్ కావడం వల్ల వారికి సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక నెల అయినా మాకు సమయం ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. ఇంకా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఆ డిఎస్సిని నమ్ముకొని జీవిస్తున్న అభ్యర్థులేమో పోస్ట్ పోన్ అవసరం లేదు, మేము 2023 సెప్టెంబర్ ప్రీవియస్ నోటిఫికేషన్ కాంచి వెయిట్ చేస్తున్నాం, మాకు నిర్ణీత కాలంలో ఎగ్జామ్ కండక్ట్ చేయని చెప్పి కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు. అంటే ఎవరి యాంగిల్లో వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంది. మరి అన్ని అంశాలు పరిశీలించినటువంటి విద్యాశాఖ మరి ఎగ్జామ్ను ఏమైనా ప్రభుత్వంతో చర్చించి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు దాన్ని ఏమైనా పొడిగిస్తారా, లేదా యథావిధిగా ఇది ఆన్లైన్ సెషన్స్లో కాబట్టి ఆల్రెడీ ఆన్లైన్ సంస్థ ఒప్పందం కుదిరింది కాబట్టి పొడిగించడానికి వీల్లేదు అని చెప్పి జూలై 17 నిర్వహిస్తారా అనే అంశం మీద ఇంతవరకు స్పష్టత లేదు. ఫైనల్ యొక్క షెడ్యూల్ని కూడా విద్యాశాఖ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. 2-3 రోజుల్లో దాని మీద చర్చించి నిర్ణయం రావచ్చు అనేది విశ్వసనీయ సమాచారం మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను అభ్యర్థులకు ఏం చెప్తున్నాను అంటే, మీరు ఎగ్జామ్ వాయిదా అనేది మైండ్ నుంచి ముందు తొలగించండి. ఈ జూలై 17కి ఎగ్జామ్ స్టార్ట్ అయినా కూడా జూలై 30 వరకు మీరు ఎగ్జామ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఒకవేళ డిఎస్సి ఎగ్జామ్ ఏమైనా సమయం జూలై 17 నుంచే జరిగింది అనుకోండి, మీరు చేయవలసినటువంటి ఏకైక మార్గాలు రెండండి. ఒకటి, మీరంతా కంటెంటు మెథడాలజీ టెట్ కోసం చదివి ఉన్నారు, దానికోసం ర్యాపిడ్ రివిజన్గా చేయండి, కానీ దానికోసం కొత్త ప్రయత్నాలు చేయకండి. ఈ రోజులు ఈ యొక్క సమయంలో మీరు ఎదుర్కోవాల్సింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా విద్యా దృక్పథాలు. ఈ రెండే మీకు 20 మార్కులు 40 బిట్లు అటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా ఎడ్జిటి వాళ్ళకైనా కామన్గా ఉన్నాయి. ఈ రెండింటిని మీరు గెట్ ఇన్ కావాలి, ఎందుకంటే కంటెంట్ అందరూ చేస్తారు, మెథడాలజీ టెట్ కోసం చదివి ఉన్నారు వాళ్ళందరూ చేస్తారు. ఇప్పుడు ఎవరికైతే కొత్త సబ్జెక్టులు ఉన్నాయో ఈ రెండు, జీకే కరెంట్ అఫైర్స్కు కనీసం ఎగ్జామ్కు ముందు 10 నెలల కరెంట్ అఫైర్స్ తీసుకోండి, ఒక ప్రామాణిక మ్యాగజైన్ తీసుకోండి. అదేవిధంగా డిఎస్సి కాబట్టి స్టాక్ జీకే మీద కూడా ఫోకస్ చేస్తాడు, ఒక స్టాక్ జీకేకి కూడా ఒక ప్రామాణిక బుక్ తీసుకొని రోజు 2 నుంచి 3 గంటలు ఆ సమయం దానికి కేటాయించండి. ఒక 3 గంటల సమయాన్ని విద్యా దృక్పథాలకు కేటాయించండి, మిగిలినటువంటి సమయాన్ని కంటెంట్ మెథడాలజీకి ర్యాపిడ్ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. అనేకమైన మోడల్ టెస్ట్ రాయడం కానీ అలాంటి ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకు అంటే నెల, ఈ నెల కూడా మనం ఆలోచించుకుంటూ పోతే కాలం గడిచిపోతుంది, ఎందుకంటే 10 సెకండ్ 10 నిమిషం 10 గడియ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అత్యంత కీలకమైనది. అందుకే నెపోలియన్ మాట అంటాడు, మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అంటాడు. ఇది యథార్థమైనటువంటి సత్యం అండి, ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. ఎందుకంటే 10 సెకండ్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఒక సమయ పాలన మీలో ఉంది అంటే, సమయాన్ని సద్వినియోగం పరుచుకునే శక్తి మీలో ఉంది అంటే, మిగిలినటువంటి విజయాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అది మెయిన్ ప్రధానమైనది. ఈ రెండు అంశాల మీద మీరు ఫోకస్ చేయండి. ఒకవేళ ప్రభుత్వ పెద్దలతో విద్యార్థుల కోరిక మేరకు ఏమైనా సమయం ఇస్తే అప్పుడు మళ్ళొకసారి మనం ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటూ కంటెంట్లో కూడా మంచి స్కోర్ చేద్దాం. కానీ ఇప్పుడున్నటువంటి జూలై 17 వరకు నేను కంటెంట్ పట్టుకొని కూర్చుంటా అంటే, కంటెంట్ అందరు చేస్తారు, నువ్వు చేస్తావు, అందరు చేస్తారు, ఇక్కడ కీలకమైన రెండే ఉన్నాయి, ఆ రెండే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మరి వాటిని మీరు గెట్టించి చేయాలి. దీంట్లో ఉద్దేశించి ఇప్పటికే 1,000,000 మంది అభ్యర్థులకు తెలుగు రాష్ట్రాల్లో విద్యా దృక్పథాలు అనేది ఒక నాలెడ్జ్ బేసిక్, మెమోరీ బేసిక్, ఇది చాలా హార్డ్గా ఉంది, కఠినంగా ఉంది, డ్రై సబ్జెక్ట్ అనేటటువంటి అపనింద నుంచి తొలగించి అసలు విద్యా దృక్పథాలు ఎంత సింపుల్ అయింది, భారతీయ విద్యారంగం కానీ దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఎంత సులభమైనవి, అవి ఎంత ఆసక్తిగా ఉంటాయనే అంశాన్ని, ఆ భయాన్ని తొలగించి మీలో ఆ సబ్జెక్టు మీద ప్రేమ, ఇంట్రెస్టు, ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టేస్ట్ అనేది మీకు అందించగలిగాను. ఇంకా 1,000,000 మంది అభ్యర్థులు మెసేజ్ పెడుతున్నారు, సార్ మీ కోర్స్ అనేది మనకు పిఐఈ కోర్స్ అనేది సంపూర్ణంగా ఉంటుందండి, ఎక్కడ కూడా మీకు ఇంత లభించదు, మన దాంట్లో రికార్డు క్లాస్ ఉంటాయి, లైవ్ క్లాస్ ఉంటాయి, పీడిఎఫ్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది.
అంటే ఒక సమస్తమైనటువంటి ఇన్ఫర్మేషన్, పిఐకి సంబంధించినటువంటి పూర్తి అంశాలకు సంబంధించినటువంటి ఒకటే మన కోర్సు ఉంటుంది. దాన్ని మనం 6 మంత్ ఇయర్ 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇన్ని రోజులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు వేలాది మంది అభ్యర్థులు, సార్ మాకు ఎగ్జామ్ 1 మంత్లోనే ఉంది, కనీసం 1 మంత్లోనైనా దాంట్లో ర్యాపిడ్ రివిజన్కి అవకాశం ఇవ్వండి, మేము చాలా గ్రామీణ నేపథ్యం గల వ్యక్తులం కాబట్టి తగ్గించమంటే యాప్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు 40 డేస్ కూడా కోర్స్ అనేది అవైలబుల్ తీసుకొచ్చాం. ఓన్లీ 40 డేస్ వ్యాలిడిటీకి రోజు 10 రూపీస్ చొప్పున 400 రూపీస్కే ఈ పిఐ కోర్సు ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం 40 డేస్కే ఉంటుంది అండి. మిగిలిన వాళ్ళకైతే యథార్థంగా 1 ఇయర్ కోర్స్ అనేది ఎట, 1 ఇయర్ 6 మంత్ కోర్స్ అనేది ఎలా, అది 800 799కి అలానే ఉంది. కానీ ఎవరైనా మాకు 40 డేస్ చాలు, మేము ర్యాపిడ్ రీజన్లో ఉంటాము అన్న వాళ్ళకైతే దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు వేలాది మంది అభ్యర్థుల కోరిక మేరకైతే ఆ యాప్ వాళ్ళతో మాట్లాడి 40 డేస్కు కోర్సు ర్యాపిడ్ రీజన్. ఈ 40 డేస్ కోర్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ ఉంటాయండి, రికార్డ్ వీడియోస్ ఉంటాయి, లైవ్ వీడియోస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, మరి రేపు 16 నుంచి స్టార్ట్ అయ్యే ర్యాపిడ్ రివిజన్ కూడా దాంట్లో ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ కోర్సు, ఒకటే కోర్సులో మన దగ్గర ఒకసారి పిఐ క్లాస్ విన్నారంటే వాళ్ళు మ్యాక్సిమం మార్కులు చేయాలి, ఆ సబ్జెక్ట్ మీద ముందు భయం అనేది తొలగిపోవాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చాం. మరి ఇంకా ఎవరైనా 40 డేస్ కొరకైనా మేము పిఐ చదువుతాం, పిఐ మేము భయం పోగొట్టుకుంటామంటే ఈరోజు నుంచి మీరు ఆ 40 డేస్లో జాయిన్ కావచ్చు. మనం జూన్ 16 నుంచి మనం 30 రోజుల షెడ్యూల్ ఇచ్చాం, 30 డేస్ షెడ్యూల్లో పిఐ ర్యాపిడ్ రివిజన్ పూర్తి చేయబోతున్నాం. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కంటే ముందు 2 అవర్స్ ఆ వీడియో వినిపించడం, ఎగ్జామ్ రాయించడం, ఎగ్జామ్ తర్వాత దాన్ని ర్యాపిడ్గా రివిజన్ చేయడం వల్ల మనం పిఐలో గరిష్టమైనటువంటి మార్కులు సాధించాలనే ఉద్దేశంతోనే ఒక అద్భుతమైనటువంటి డిజైన్ చేసినటువంటి ర్యాపిడ్ రివిజన్ ప్లాన్ మీ ముందుకు తెచ్చాం. మరి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఎడ్జిటి ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారో, పిఐ సబ్జెక్ట్ అంటే భయపడుతున్నారు, దాంట్లో మంచి మార్కులు సాధించాలనుకుంటున్నారో, ఇప్పుడే ఆలస్యం చేయకుండా అక్కడ ఆ యొక్క ర్యాపిడ్ రివిజన్లోకి వెళ్ళిపోండి. రైట్, ఇక నెక్స్ట్ ఎడ్జిటి. ఎడ్జిటి వాళ్ళకు మనం ఒక 90 డేస్ ప్లాన్ అని చెప్పి, టెట్ కంటే ముందే మనం ఒక 90 డేస్ ప్లాన్ ఈసారి వదలొద్దు అనే పేరుతో ఆ యొక్క ట్యాగ్ కొటేషన్తో మన ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ తీసుకొచ్చి ఇచ్చాం. కంటెంట్ మెథడాలజీ, పిఐ స్టాక్ జీకి అన్ని అంశాల మీద అది ఎంత సక్సెస్ అయింది అంటే టెట్లో అసలు ఎంత మంచి మార్కులు, 140+ మార్కులు సాధించడానికి తోడ్పడింది. అంటే ఒక టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని ప్రశ్నగా ఎలా ఎగ్జామినర్ మన ముందు తీసుకొస్తాడనే అంశం మీద, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టేస్ట్నెస్, ఆ టెక్స్ట్ బుక్ చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆ యొక్క టెస్ట్ తీసుకొచ్చాం. అది 90 డేస్, వాస్తవంగా 90 రోజుల్లో పూర్తి అవుతుంది, సమయం ఇప్పుడు లేదు కాబట్టి దీన్ని ఏం చేయండి అంటే ఈ 90 డేస్ ప్లాన్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని రోజు ఒక క్లాస్ చొప్పున, ఒకరోజు 3rd క్లాస్, ఒకరోజు 4th, ఒకరోజు 5th, రోజు ఒక క్లాస్ చొప్పున అక్కడ బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అవసరం వస్తాయి. నెక్స్ట్ ఈ ఎడ్జిటి ప్లాన్లోనే ఆల్రెడీ మన ప్రీవియస్ మా పాత విద్యార్థుల కోసం వారికి ఈ 30 రోజుల్లో కూడా ర్యాపిడ్ రివిజన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి 5000 బిట్లకు అదనంగా రేపు జూన్ 16 నుంచి వాళ్ళకు కూడా ర్యాపిడ్ రివిజన్గా మరికొన్ని క్వశ్చన్లు, 20-25 క్వశ్చన్లు ఫర్ డే ఒక కాన్సెప్ట్ నుంచి దాంట్లో ఇంతకుముందు లేని క్వశ్చన్లను తీసుకొచ్చి మళ్ళీ 30 రోజుల్లో వాళ్ళకు కూడా ఎగ్జామ్ సిరీస్ రోజు 1 అవర్ ఎగ్జామ్ రాయించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళు చదివింది ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఇంతకుముందు ప్రతి కాన్సెప్ట్ నుంచి 50-50 క్వశ్చన్లు ఎగ్జామ్ డైలీ రాశారు, ఇప్పుడు ఒక అదనంగా 25 క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ మిస్ అయినటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉన్నా అవి కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఓల్డ్ అభ్యర్థులు ఎవరున్నా కూడా మీకు అలానే ర్యాపిడ్గా మళ్ళీ కొత్త క్వశ్చన్లు వస్తాయి. పాత అభ్యర్థులు ఎవరైనా ఎడ్జిటి సాధించాలి, మేము ఖచ్చితంగా 90 డేస్ ప్లాన్లో ఆ క్వశ్చన్స్ అన్నీ మేము రాయాలి, మీకు మేము అవగా మీ యొక్క కాన్సెప్ట్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. దానికి కూడా దీంట్లో కూడా సాధారణంగా 2 ఆఫర్స్ పెట్టాం. చాలామంది 1 మంత్ ఉందని చెప్పి వాళ్ళకు కూడా 2 మంత్ కోర్సు కూడా దీంట్లో అందుబాటులో తీసుకొచ్చాం. 2 మంత్ కోర్సుని 500కు, అదేవిధంగా 6 మంత్ అయితే అంటే మనం రివిజన్ చేసుకోవడానికి అయితే మన 799 కోర్సు పాత కోర్సు అలానే ఉంది. కొత్త వాళ్ళకైతే దాంట్లోనే ఒక 2 నెలల వ్యాలిడిటీతో దాన్ని కూడా ఈరోజు యాప్ వాళ్ళతో మాట్లాడి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఈ 2 కూడా మేము స్మార్ట్ వర్క్గా అందిస్తున్నాం, 1 పిఐ క్లాసు, 2 ఎడ్జిటి. సార్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ మేమేమి ఇబ్బంది పెట్టాం, అరే మాకెందుకు ఇవ్వట్లేదు అనేటటువంటి అంశం చాలామంది అడుగుతున్నారు. సమయం అయితే లేదయ్యా. ఒక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 60 డేస్ ప్లాన్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ చదివే వాళ్ళు ఉంటే దానిలోనే జాయిన్ కాండి, కొత్తగా ఇప్పుడు ప్లాన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేమేమి చేయలేము, మా దగ్గర అంత సమయం కూడా లేదు. మాకున్న ప్రధాన ఉద్దేశం ఈసారి ఎడ్జిటీని మిస్ చేయకుండా ఉండాలి మా దాంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కు. 2వది ఏంటంటే పిఐ అంటే అసలు రాష్ట్రంలో ఎవరికి ఏపీ తెలంగాణలో పిఐ అంటే భయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ 2టికే మాకున్న సమయం సరిపోతుంది. అదేవిధంగా స్పెషల్ ఎడ్జిటీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా వాళ్ళకి ఇక్కడ కోర్సు అందుబాటులో లేదని చెప్పి అనేక కష్ట నష్టాలు భరించి ఆ సబ్జెక్ట్ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఎక్కడున్నారో వెతికి వారిని బతిలాడి తీసుకొచ్చి వారి చేత క్లాసులు రికార్డ్ చేయించి
యాప్లో అందుబాటులో పెట్టాం. వాళ్ళకి ఇంకా స్టాక్ జీకే వీడియోలు అనేవి ఒక 2-3 రోజుల్లో వాళ్ళకి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక అంటే ఆ కోర్స్కి ఒక సబ్జెక్ట్ లేదు, మెటీరియల్ కూడా ఎక్కడ అందుబాటులో లేని కాలంలో ఆ ఫ్యాకల్టీ కూడా అందుబాటులో లేరు కొత్తగా వచ్చినటువంటి కండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా ఏదో ఒక మనం ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో వందలాది అభ్యర్థులు కాల్ చేస్తే దాన్ని తీసుకొచ్చాం. దానికి ఇప్పటికీ ఆ కోర్సులో ఇంకా కష్ట నష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఈ సిచ్యువేషన్లో మా దగ్గర ఉన్నటువంటి సమయం లేక బయోసైన్స్ వాళ్లకు మ్యాథ్స్ వాళ్లకు ఏమైనా టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు, అవి మా దగ్గర ఇప్పుడు సాధ్యమయ్యేటటువంటి పని కాదు, మా నుంచి రాకపోవచ్చు. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉంటే మాత్రం పిఐఈ ర్యాపిడ్ రీజన్లో జాయిన్ కాండి, మీకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఎడ్జిటీ వాళ్ళైతే ఈసారి వదిలొద్దు, ఎడ్జిటీలో మీరు నిర్భయంగా రావచ్చు, మీకు సంపూర్ణమైనటువంటి కాన్సెప్ట్ అవగాహన మోటివేషన్ గైడెన్స్ లైవ్ జరుగుతూ ఉంది. ఇక 16 నుంచి మనం పూర్తిగా యాప్కి అంకితమైపోతాం. ఏదైనా కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అంశం ఉన్నప్పుడు మాత్రమే మనం యూట్యూబ్లోకి కనపడతాం, ఎందుకంటే ఆ యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎన్ టైంలో సిలబస్ అనేది మనం పూర్తి చేయాలి. ఇవి మనం ఇచ్చేటటువంటి అంశాలు. మరి మీరు వాయిదా అనేటటువంటి అంశాన్ని పక్కకి పెట్టండి, ఒకవేళ పోతే ఇబ్బంది లేదు, 17 ఎగ్జామ్ ఉన్నా దాన్ని మనం ఎదుర్కోవాలి కాబట్టి. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మనకి ఇచ్చినటువంటి 18 ఎదుర్కోవడానికే మానసికంగా మీరు సిద్ధంగా అండి. ఆ యొక్క 17 అనుగుణంగానే మీ ప్రణాళిక అనేది స్టార్ట్ చేయండి. టెట్ అనేది ఒక సెమీఫైనల్, డిఎస్సి ఫైనల్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే కాలేజ్ టెట్లో పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, టెట్లో స్కోర్ ఎక్కువ వచ్చింది, మరి డిఎస్సికి ఎంత రెట్టింపు కష్టంతో పడాలి, కాన్సెప్ట్ను ఎంత బాగా అవగాహన చేసుకుంటేనే. ఎందుకంటే అక్కడ రాసేవారి సంఖ్య చాలా వేలల్లో ఉంది, ఉన్న పోస్టులు వందలల్లో ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు అయితే ఒకటి రెండే ఉన్నాయి. అలాంటప్పుడు మనం ప్రతి సెకండు, ప్రతి ప్రశ్న, ప్రతి బిట్టు కూడా రేపు కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సమయాన్ని వృధా చేయకుండా ప్రిపరేషన్లో కొనసాగించండి. ఎక్కడ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా కింద ఇక్కడ స్కూలింగ్లో వాట్సాప్ నెంబర్ స్కూల్ అవుతుంది, ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి కాల్ చేయకండి, లిఫ్ట్ చేయలేదని బాధపడతారు. ఉన్న సమయంలో కాల్స్ మాట్లాడే సమయం కూడా లేదు. మీరు వాట్సాప్ చేస్తే తప్పనిసరిగా మాకు అనుకూల సమయంలో మీకున్నటువంటి సమస్యకు క్లారిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాం. మీకు ఏదైనా యాప్పరమైనటువంటి సమస్య కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని నివృత్తిపరచడానికి ప్రయత్నం చేస్తాము. ఆ స్కూల్ అయ్యేటటువంటి వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి, 100% మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాం. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు, ఫోన్ బిజీగా వస్తుంది, ఆఫ్ వస్తుంది అనేటటువంటి అంశాలు మీకు అవసరం లేదు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. మరి ఇవన్నీ కూడా మీరు వినియోగించుకుంటారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారి త్వరలోనే మీకు పిఐ క్లాస్ అందించే ప్రయత్నం చేస్తాను. మీ సిలబస్ చాలా తక్కువ, మీ సిలబస్ చాలా ఈజీ, మీరు ఏమి టెన్షన్ పడకండి. అదేవిధంగా ఎడ్జిటి వాళ్ళు ఇంగ్లీషు ట్రైమెథడ్ లాంటి కొన్ని ర్యాపిడ్ రీజన్ అడుగుతున్నారు. ట్రైమెథడ్ అయితే ఈసారి కొద్దిగా ఖచ్చితంగా ఒక 10 ట్రైమెథడ్ మీద, మెథడాలజీలో ఉన్న కీలక అంశాల మీద ర్యాపిడ్ రీజన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తాను. మరి మీరు విజయం సాధించడానికి మా వంతుగా మా స్మార్ట్ వర్క్ ఎల్లవేళ ఉంటుందని ఆశిస్తూ, మీరు తప్పకుండా గమ్యాన్ని చేరుకోవాలంటే మీరు విశ్రాంతి లేకుండా శ్రమించాలని, ఖచ్చితంగా శ్రమిస్తే లక్ష్యాన్ని చేరుకుంటారని మరొక్కసారి తెలియజేస్తూ, సమయాన్ని సద్వినియోగపరచుకుంటారని, ఈ యొక్క ఎగ్జామ్ వరకు మీరు అన్నీ వదులుకొని కేవలం ఎగ్జామ్ మీదనే మీరు ముందుకెళ్తారని భావిస్తూ, మరొక ప్రామాణిక అంశంతో, ప్రామాణిక వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పనిసరిగా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. రైట్, ఇవి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్.